కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించబోతోంది. ముగ్గురు కమిషనర్లు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ ఉదయం ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్వీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల కావచ్చని అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. 2019 మార్చి 10 షెడ్యూల్ వచ్చింది, కానీ ఈసారి ఆలస్యమవుతోంది. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించబోతోంది. ముగ్గురు కమిషనర్లు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తనకి ఈ సమావేశంలో ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టబోతున్నారు? దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ భోగి, ఇక దేశవ్యాప్తంగా కూడా ఏ క్షణాన్నైనా సరే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అది ఈ రోజు అని పక్కగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఈ రోజు లేదంటే రేపు, సో సమయం అనేది దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి గత ఎన్నికల సందర్భంగా మార్చి 10వ తేదీనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే గత ఏడాది షెడ్యూల్ను పరిశీలిస్తే 5 రోజులు దాటిపోయిందని చెప్పుకోవచ్చు. సో దాని వెనక అంటే ఇంకా సమయం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కసరత్తు ఎన్నికల సంఘం జరుపుతూనే ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీని కనుక పరిశీలిస్తే అంటే కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరి నూతనంగా 2 కమిషనర్లను ఎన్నుకున్నారు. రాత్రి రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ కూడా విడుదలైంది. కొత్తగా సుఖ్బీర్ సింగ్ సింధు, దాంతోపాటు జ్ఞానేశ్వర్ కుమార్, వీళ్ళిద్దరూ ఈరోజు ఉదయమే ఛార్జ్ తీసుకున్నారు. వాళ్ళిద్దరికి చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్వాగతం కూడా పలికారు. సో ఇప్పుడు పూర్తి స్థాయి ఏదైతే కమిషనర్ల బృందం ఉందో ఈ 3 కమిషనర్లతో పాటు ఎన్నికల కీలకంగా ఎన్నికల సంఘంలో వ్యవహరించేటటువంటి అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించింది, అక్కడికి వెళ్ళింది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో సైతం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. సో ఇప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాం, ఎన్నికలకు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతేకాదు గత వారం స్వయంగా చూసాము ఢిల్లీలో దాదాపు అంటే 2100 మంది అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం కూడా నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఒక స్పష్టత వచ్చింది, ఏదైతే అబ్జర్వర్లుగా ఉన్నటువంటి ఈ అధికారులందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కళ్ళు చెవులుగా పనిచేస్తారు. సో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని పరిష్కరించాలి, అక్కడ పరిష్కరించకపోతే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్లకు సమీక్షలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాన్ని కీలకంగా చూడాలి. ఎందుకంటే ఏ రోజైతే అంటే రేపు కానీ లేదంటే ఈ రోజు సాయంత్రానికి కానీ ఒకవేళ ఎన్నికల కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే ముందు దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఖచ్చితంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తుంటుంది. కొత్తగా వచ్చినటువంటి ఎన్నికల కమిషనర్లకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఓవరాల్గా ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, రానున్నటువంటి ఎన్నికల నిర్వహణ పైన కూడా కొంత బ్రీఫింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరిస్థితులపైన 3 ఎన్నికల కమిషనర్లు అంటే చీఫ్ ఎన్నికల కమిషనర్తో పాటు మిగతా ఎవరైతే కొత్తగా ఏదైతే బాధ్యతలు చేపట్టారో వాళ్ళు సైతం ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి నిబంధనలు, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు, వీటన్నిటిపైన కూడా ఒక బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్ తర్వాత ఎన్నికల సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటన అనేది అధికారికంగా రాబోతుంది. భోగి.